హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను పల్లవి ఈరోజు నేను చాలా రోజుల తర్వాత వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను ఇది మార్నింగ్ మార్నింగ్ అనమాట మాకు నైట్ అంతా ఫుల్ వర్షం పడింది సో ఇక్కడ శ్రీకర్ వ్లాగింగ్ అనగానే హాయ్ చెప్పేస్తా ఉన్నాడు సో చూస్తున్నారు కదా చాలా చల్లగా ఉంది చాలా మబ్బుగా ఉంది సో టైం అయితే నేను చేస్తా చెప్పని టైము సో కాకపోతే అనమాట ఇప్పుడు లేవగానే టీ పెడుతున్నాను సో చాలా బ్లాగ్స్లో చెప్పినట్టుగానే టీతో అరే కాఫీతో బ్లాక్ టీతో బ్లాక్ కాఫీతో డే అనేది స్టార్ట్ అవుతుంది శ్రీకర్ కోసం పాలు కాకబెడుతున్నాను ఇక్కడ వచ్చేసి శాండ్విచ్ చేద్దామని చెప్పేసి ఆలు బాయిల్ చేస్తున్నాను అనమాట ఉడకబెడుతున్నాను వెజ్ శాండ్విచ్ చేద్దాము అని చాలా రోజుల తర్వాత బ్రెడ్ దొరికింది మాకు ఇక్కడ యాక్చువల్గా బ్రెడ్ దొరకట్లేదు సో శ్రీకర్ ఇక్కడ ఆడుతూ ఉన్నాడు శ్రీకర్ చాలా అల్లరి వేస్తున్నాడు నిజంగా అనిపిస్తుంది మేడ్ లేకుండా మనం వన్ మంత్ ఉన్నామా అని సో అట్లాగే చేసుకుంటూ ఆడిస్తూ అట్లా గడిచిపోయింది వన్ మంత్ నిజంగా సో తను ఆడుకుంటున్నాడు ఇక్కడ నా టీ కూడా రెడీ అయిపోయింది సో టీ తాగేసిన తర్వాత నేను శాండ్విచ్ చేస్తాను ఈ మధ్యలో శ్రీకర్కి ఫుడ్ ఫీడ్ చేశాను సో తను ఇష్టం తినేస్తాడు ఎర్లీ మార్నింగ్ లేవగానే సో ఇక్కడ ఉడకబెట్టిన ఆలుని మొత్తం పైదంతా తీసేసి నీట్గా వాష్ చేసేసి ఇక్కడ మెత్తగా చేసేస్తున్నా అనమాట ఇది చాలా ఈజీ శాండ్విచ్ యాక్చువల్గా శాండ్విచ్ అనేది మన ఇండియన్ స్టైల్లో చాలా రకాలుగా చేసుకోవచ్చు నిజంగా కస్టమైజబుల్ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు అందులో ఇది ఒక వర్షన్ అనమాట ఇప్పుడు ఉడికించిన ఆలులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ తురుము మీరు వెజిటబుల్స్ అనేవి మీకు నచ్చినవి వేసుకోవచ్చు మీరు ఎంత సన్నగా చాప్ చేసుకోగలిగితే అంత సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి సో తర్వాత దీనిలో సన్నగా తరిగిన టమాటా కూడా యాడ్ చేస్తున్నాను నేను తర్వాత మీరు మిర్చి కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు స్పైసెస్ కూడా నార్మల్గా మన ఇంట్లో ఉండే అన్నీ వేసుకోవచ్చు అనమాట లైక్ ఉప్పు కారం ధనియా పొడి జీరా పొడి చాట్ మసాలా ఇవన్నీ వేసుకుని దీన్ని మిక్స్ చేసేసుకోవటమే సో మీరందరూ ఏం చేస్తున్నారు మీకు క్వారంటైన్లో అన్నీ దొరుకుతున్నాయా లైక్ కల్కటా ఎలా ఉంది అంటే ఓకే ఓకేగా ఉంది ఇక్కడ అందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్ని ఫాలో అవుతున్నారు నిజం చెప్పాలి అంటే అంటే ఎవరు ఎక్కువగా ఓవర్ యాక్టింగ్ కానీ అట్లా ఏం చేయట్లేదు లైక్ మేమున్న ఏరియాలో అయితే ఎవరు బయటకు రావడానికి కూడా ఇష్టపడట్లేదు మాకు ఈ మధ్యనే ఆన్లైన్ సర్వీసెస్ కూడా అన్నిటికీ పర్మిషన్స్ వచ్చాయనమాట లైక్ బిగ్ బాస్కెట్ బీబీ డైలీ అన్నిటికీ సో దే ఆర్ వర్కింగ్ అనమాట సో ఇంకొంచెం మాకు స్ట్రెస్ తగ్గింది సో ఇక్కడ కొత్తిమీర కట్ చేసుకుని వేసేస్తున్నాను ముందుగా చెప్పినట్టుగానే ఉప్పు కారం ధనియా పొడి గరం మసాలా చాట్ మసాలా సారీ గరం మసాలా వేయలేదు చాట్ మసాలా ధనియా పొడి వేసాను జీరా పౌడర్ వేసాను సో ఇవన్నీ కలిపేసుకుంటున్నాను మొత్తం కలిసేలాగా ఏంటంటే బ్రెడ్ తీసుకున్నాను ఈ బ్రెడ్కి నేను ఇక్కడ టమాటాకస పెడుతున్నాను జనరల్గా అయితే గ్రీన్ చట్నీ బాగుంటుంది సో నాకు ఇంట్లో అవైలబుల్గా లేదు చేయడానికి పుదీనా లేదు ఓన్లీ కొత్తిమీర ఉంది అందుకని చెప్పి నేను కెచప్ తీసుకున్నాను మీకు ఎటువంటివి ఇష్టం ఉంటే అటువంటివి తీసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఇందులోనే డైరెక్ట్ మెనీస్ ఉంటుంది కదా సో మేనీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో అది కూడా చాలా బాగుంటుంది నిజంగా సో ఇక్కడ నుంచి స్టఫ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ మీకు చూపించిన దానికి మామూలు అమూల్ చీజ్ ఉంటుంది కదా అది పెడుతున్నాను యాక్చువల్గా మోజరిల్లా చీజ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది నాకు మామూలు చీజ్తో పోలిస్తే మోజురిల్లా ఇష్టం అనమాట సో అంజన్ లైక్స్ ఓన్లీ నార్మల్ చీజ్ తనకి మోజురిల్లా నచ్చదు అందుకని నేను ఇక్కడ నార్మల్ చీజ్ పెడుతున్నాను నెక్స్ట్ నా కోసం నేను మోజురిల్లాతో చేసుకున్నాను అది కూడా చూపిస్తాను అలా మోజురిల్లా చీజ్ అయితే ఏంటంటే చాలా చీజీగా ఉండి మనకి తినాలి తినాలి అనే క్రావింగ్ వస్తుంది అని నా పర్సనల్ ఫీలింగ్ సో ఇక్కడ నేను ప్యాన్ హీట్ చేసుకుని గీ వేస్తున్నాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు ఆయిల్తో అంత బాగోదు కానీ గీతో బటర్తో బాగుంటుంది సో దీన్ని ఇలా మనం రెండు వైపులా కాల్చుకోవటమే లేదు అనుకుంటే మీరు ఓవెన్లో పెట్టేసేయచ్చు లేదు మీ దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదా లైక్ గ్రిల్లా వస్తుంది అది కావాలనుకుంటే దాని మీద కూడా మీరు చేసుకోవచ్చు సో ఇక్కడ ఓవెన్లో కావాలంటే గ్రిల్ మోడ్లో పెట్టేసి చేసేసుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్ తవా మీదే కాలుస్తున్నాను రెండు వైపులా రెడ్ కలర్లో వచ్చేలాగా ఆల్రెడీ నేను సిమ్లో పెట్టి వెయిట్ చేశాను తవాని సో అందుకని ఇది త్వరగా అయిపోతుంది అనమాట సో ఇలాగా సో రెడీ చేస్తాను నేను ఇక్కడ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది వెజ్ నార్మల్ బేసిక్ వెజ్ శాండ్విచ్ అనొచ్చు అనమాట సూపర్ హెల్దీ సూపర్ టేస్టీ టూ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి సో చూస్తారు కదా ఇది రెడీ అయిపోయింది నేను దీని తర్వాత మొజరీలతో చేసుకున్నాను అది మీకు ఇప్పుడు చూపిస్తాను సో చూస్తున్నారు కదా సో దిస్ ఈస్ ద మోజురిల్లా వన్ అనమాట నిజంగా అట్లా చూస్తే మీకు తెలుస్తుంది మనం బయట లైక్ కాఫీ షాప్స్లో అట్లా తింటాం కదా లైక్ టోస్ట్లని అలా అలానే ఉంటుంది అనమాట సో చాలా బాగుంది సో ఇక్కడ తర్వాత శ్రీకర్ ఫ్రెష్ అయిపోవడం అంతా అయిపోయింది ఇంట్లో కొన్ని నార్మల్ థింగ్స్ పనులు అవన్నీ ఇక్కడ చూస్తున్నాడు యూట్యూబ్ కనెక్ట్ చేశాను టీవీకి చూస్తూ ఉన్నాడు ఈ మధ్య అంతకు ముందల్లా ఫోన్లో చూశాడు కానీ ఒక ఫోర్ డేస్ నుంచి ఈ ఫోన్ మాన్పించేసాము సో పర్వాలేదు మానేశాడు హోప్ ఇంకా అడగకూడదని ఈ ఫోను సో ఇక్కడ తను సో ఆడుకుంటా టీవీ చూస్తున్నాడు నేను బ్లాగ్ చేస్తున్నాను శ్రీకాంత్ ఎందుకు షూట్ చేస్తున్నాను అంటే ఆయన హాయ్ చెప్తున్నాడు కానీ బట్ ఇటు తిప్పి చూడట్లేదు ఎందుకంటే అందులో ఆయన కార్టూన్లో మునిగిపోయాడు అనమాట లైక్ రైమ్స్లో అలాగా ఇల్లంతా బొమ్మలు పరిచేస్తున్నాడు ఇక్కడ మాకు సబ్జీ వాళ్ళని కూడా అలో చేస్తున్నారు ఏం ప్రాబ్లం లేదు వీళ్ళు ఇలా వస్తారనమాట ట్వెల్వ్ దాటిన తర్వాత వస్తున్నారు యాక్చువల్గా మార్నింగ్ టైము ఇలా మనం కావాలి అంటే వెళ్ళి కొనుక్కోవచ్చు లేదు బ్యాగ్స్ వేసి మందులో మనీ పెట్టినా కూడా వాళ్ళు మనకి వేస్తారు మనం పైకి లాగొచ్చు అనమాట సో ఇక్కడ మేము చల్లగా ఉంది చాలా ఇంకా కూర్చున్నాము ట్వెల్వ్ అవుతూ ఉందనమాట టైం అట్లాగా ఇక్కడ కూర్చుని బాల్కనీలో కొంచెంసేపు ఆడుతూ ఉన్నాం అనమాట నేను శ్రీకర్ ఇక్కడ వచ్చేసి నేను వెజిటబుల్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను చాలా తక్కువ ఉన్నాయి వెజిటబుల్స్ ఎటు కాకుండా సో తెస్తామన్నారు ఈవినింగ్ కానీ రేపు కానీ అని చెప్పేసి సో నా కోసం శ్రీకర్ కోసం వెజిటబుల్ రైస్ చేసుకుంటున్నాము యాక్చువల్గా అంజున్ మామూలు రైస్ అన్నారు ఇంకా దొండకాయలు ఉన్నాయన్నమాట సో తన కోసం దొండకాయలు పచ్చడి చేసాము మా కోసం మాత్రం ఈ రైస్ వెజ్ రైస్ చేశాను నాకు జనరల్గా ఫ్లేవర్ రైస్లు చాలా ఇష్టం లైక్ ఫటాఫట్ అయిపోతాయి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు ఇది నార్మల్గా అందరూ చేసినట్టుగానే ఆయిల్ గీ వేసిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేస్తున్నాను వేసి మొత్తం వేసే వరకు వేయించుకుంటున్నాను మనకి బెనిఫిట్ ఏంటంటే వన్ పాట్ రెసిపీతో త్వరగా అయిపోతుంది ఎక్కువ చేయాల్సిన పని ఉండదు గిన్నెలు కూడా ఎక్కువ రావు టేస్ట్గా కూడా అనమాట సో ఇవి మొత్తం వేగేలాగా వేయించుకుంటున్నాను ఇందులో మిర్చి కూడా యాడ్ చేశాను ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు కొంచెం మంది ఉల్లిపాయ వేయగానే అల్లం వేస్తారు అలాగా నేను కూడా అలాగే చేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనమాట కొన్ని కొన్నిసార్లు జీలకర్ర అసలు యాడ్ చేయను ఓన్లీ మసాలా వేస్తాను ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేశాను అనమాట సో సీకర్ర కూడా ఇదే తినాలి సో దానికి డైజెషన్ బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసేసి మొత్తం కలిపేసుకుంటున్నాను ఇక్కడ ఎక్కువ మసాలా థింగ్స్ కూడా ఎక్కువ వాడలేదు హోమ్మేడ్ గరం మసాలా ఉంటే కొంచెం వేసాను అంతే సో ఇందులో సాల్ట్ కూడా వేసేసిన తర్వాత టమాటా వేస్తున్నాను ముందే వేస్తే మరీ సాఫ్ట్గా అయిపోతుందేమో అని చెప్పేసి తర్వాత వేస్తున్నాను అనమాట మొత్తం కలిపేసుకుంటున్నాను నేను ఇప్పుడు టమాటా కూడా వేసేసిన తర్వాత ఇంకా సాల్ట్ అది చెక్ చేసుకుని వాటర్ అనేది యాడ్ చేసేస్తాను ఇప్పుడు సో అంటుకుంటుంది ఎందుకంటే ఆయిల్ చాలా తక్కువ వేసాను బాబుకు కూడా పెట్టాలి అని నేను నార్మల్గా ఎప్పుడు తనకొక ఫుడ్ మాకొక ఫుడ్ చేసుకోవడం అలవాటు బట్ తను వెజిటబుల్ రైస్ ఇష్టంగానే తింటాడనమాట సో నేను తను అది తినేద్దామనేసి ఇట్లా అయిపోయాము సో కొంచెం గరం మసాలా వేస్తున్నాను సో ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక కప్పు రైస్ తీసుకున్నాను రెండు కప్పులు వాటర్ అనేవి యాడ్ చేస్తున్నాను మీరు మామూలుగా మీకోసం చేసుకున్నట్లయితే పెద్దవాళ్ళ కోసం అంటే లైక్ బేబీస్కి కాకుండా అలాగా మీరు టేస్టింగ్ సాల్ట్ వేసుకోవచ్చు షాజీరా వేసుకోవచ్చు ఇంకా మసాలా అన్ని దినుసులు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ చాలా తక్కువ తక్కువ వేసాను అన్నమాట సో దీన్ని వాటర్ బాయిల్ అయినాయి కదా ఇందులో బియ్యం కూడా యాడ్ చేశాను మొత్తం కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసి కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను నేను ఎప్పుడు త్రీ విజిల్స్ వేయిస్తాను నేను సోనమసూరి మసూరి వాడతాను కర్నూలు సోనమసూరి మసూరి అంటారు కదా అవి వాడతాను సో నాకు త్రీ విజిల్స్ సరిపోతాయి సో బాస్మతి అయితే నేను నానబెట్టిన టైం బట్టి నేను యాడ్ చేస్తాను వాటర్ అనేది సో ఇక్కడ ఒక కప్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేసేసాను త్రీ విజిల్స్ అనేవి వేపిస్తాను సో ఇక్కడ అయితే పక్కన దొండకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేపి పెట్టాను ఇదేంటంటే దొండకాయలు పచ్చిమిరపకాయలు చింతపండు ఆయిల్లో వేపాను ఇందులో వెల్లుల్లిపాయలు పసుపు జీలకర్ర సాల్ట్ వేసేసి మిక్సీ చేసేస్తాను అయిపోతుంది కొంతమంది ధనియాలు జీలకర్ర ఇవి కూడా ఆయిల్లో వేసి వే నేనైతే ఇలాగే చేసేస్తాను సో దీన్ని మిక్సీ కూడా పట్టేస్తాను అనమాట వాటర్ అలాంటివి ఏమీ యాడ్ చేయను నేను ఇలాగే ఉంచేస్తాను నార్మల్గా ఇలా చేసిన చట్నీ తాలింపు కూడా ఏం వేయను సో రైస్ కూడా రెడీ అయిపోయింది శ్రీకర్కి ఫీడ్ చేయడానికి తీసుకొచ్చాను అదంట కాలుతుందంట శ్రీకర్ చల్లారు పెడుతున్నాడు ఇప్పుడు మీరు చూడొచ్చు ఎలా చల్లారు పెట్టుకోవాలో కూడా మీరు తెలుసుకోవచ్చు రైస్ని సో చూసారు కదా అలా తీసుకొని అలా 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 అనాలంట రైస్ని అలా అలా అనాలంట సో నాకు అప్పుడు నవ్వొచ్చింది ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు కూడా చాలా నవ్వొచ్చింది సో వాళ్ళు మనల్ని చూసి అన్ని నేర్చుకుంటారు కదా ఇదే ఎగ్జాంపుల్ అనమాట మనం ఏం చేస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు అని మనం చల్లర పెట్టేప్పుడు అలా చేస్తాం కదా అది సో ఇక్కడ వచ్చేసి కేక్ సో కేక్ ఎందుకు ఏంటి అనేది మీకు ఫర్దర్గా నెక్స్ట్ క్లిపింగ్లో చెప్తాను ఇది వచ్చేసి ఓరియో కేక్ అనమాట బకెట్ కేక్ లాంటి ఓరియో కేక్ సో నాకు ఇక్కడ లైటింగ్ చాలా తక్కువగా ఉంది నేను సరిగ్గా చూపించలేకపోయాను నేను మీకు ఖచ్చితంగా మళ్ళీ బాగా చూపిస్తాను

ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి సోషల్ మీడియా చెక్ చేసుకుంటున్నప్పుడు వైటీ స్టూడియోలో కామెంట్స్ చూశాను మానుసావి హారిక రోజు అడుగుతుంది పళ్ళు ఎందుకు వ్లాగ్స్ చేయట్లేదు వ్లాగ్స్ చేయొచ్చు కదా అని చెప్పేసి నేనేమనుకున్నానంటే ఇప్పుడు అందరం లాక్డౌన్లో ఉన్నప్పుడు అందరం ఇంట్లోనే ఉంటాం కదా మీరేం చేస్తారో మేము అదే చేస్తాం సో ఆబ్వియస్లీ సో ఆబ్వియస్లీ మీరు ఇంట్లో ఏం చేస్తారో మేము కూడా ఇంట్లో అదే చేస్తాం కదా సేమ్ అంటే లైక్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ కొత్త ప్లేసెస్ చూపించడానికి లేదంటే ఫర్ లైక్ ఇక్కడ నేను ఇక్కడ ఉంటున్నాను ఇంకలికటా చూపించడానికి కానీ ఏముంటుంది అందరం ఇంట్లోనే ఉంటున్నాం కదా అన్నట్టుగా నేను వ్లాగ్స్ చేయట్లేదు బట్ ఓకే వ్లాగ్స్ ఎంటర్టైన్ చేస్తున్నాయి చేయండి అని అంటున్నారు కాబట్టి చాలా రోజుల తర్వాత ఈరోజు నేను వ్లాగ్ రికార్డ్ చేశాను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అనమాట లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇదంతా ఏముంది లైక్ ఇప్పుడు ఫ్యాషన్ బ్లాగర్స్ ఉన్నారనుకోండి సో వాళ్ళు ఫ్యాషన్కి సంబంధించి ట్రెండ్స్ అవన్నీ చెప్తారు లైక్ బ్యూటీ బ్లాగర్స్ ఉన్నారనుకోండి మేకప్ చూపిస్తారు బ్యూటీ టిప్స్ చెప్తారు అలాగా నేను జస్ట్ నార్మల్ బ్లాగర్ని అనమాట లైక్ మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నట్టు అంటారు కదా అలాగా నాకు ఏదో వస్తే అది చెప్తాను నాకు ఏది మంచిది అనిపిస్తే అది చెప్తాను కదా సో అందుకని క్వారంటైన్లో అంటే అంత ఏముంటుందా అనుకుని నేను వ్లాగింగ్ ఆపేశాను టూ బీ ఫ్రాంక్గా బట్ ఓకే ఈరోజు నుంచి వ్లాగింగ్ కంటిన్యూ చేద్దాం సో ఇప్పుడైతే ఏం చెప్పాలని అనుకుంటున్నాను అంటే యాక్చువల్గా రేపొద్దున మా వెడ్డింగ్ యానివర్సరీ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ ఈ ఏప్రిల్తో మా పెళ్ళై ఫోర్ ఇయర్స్ అవుతుంది సో ఫోర్త్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము లాక్డౌన్లో యానివర్సరీ సో వినడానికి చాలా బాగుంది సో మీరు కేక్ కూడా ఎప్పుడు చూస్తారు కదా సో చాలా బాగుంది యాక్చువల్గా ఎందుకు మీరు కేక్ వస్తున్నారు బయటకు వెళ్ళ అంటున్నారు కదా బయట తినొద్దు అంటున్నారు కదా అలా ఏమైనా అనుకుంటున్నారేమో ప్రాపర్ కేర్ తీసుకుని చేయించిన కేక్ అనమాట అంటే ఆవిడ మాకు హోమ్ బేకర్ మా ఎవ్రీ అకేషన్ ఆవిడకి తెలుసు అనమాట సో ఆవిడ చాలా కేర్గా చేసి పంపించారు సో మేము ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నాము ప్రాబ్లం లేదు బట్ ఇంకా ఏంటి ఇంత కష్టంలో కూడా కేక్ ఇదంతా అనుకుంటే లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేదు మా మామయ్య గారికి హెల్త్ బాగాలేదు సో సెలబ్రేట్ చేసుకోలేదు బట్ ఇయర్ చేసుకుందాము అని ఎవ్రీ ఇయర్ ఏంటంటే రోజు ఎలా ఉంటుంది నేను ఈవినింగ్ ఫోర్కి వస్తాను ఫైవ్కి వస్తాను ఎవ్రీ ఇయర్ లైక్ వెడ్డింగ్ యానివర్సరీ అంటే టెంపుల్కి వెళ్దాం డిన్నర్కి వెళ్దాం లైక్ ఇలాగా ఇప్పుడు అలా కాదు కదా సో టోటల్ డే అంతా హ్యాంగ్ అవుట్ సో బట్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు అని అనిపించింది సో అందుకే సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో కేక్ గురించి డీటెయిల్స్ అన్నీ రేపటి వ్లాగ్లో చెప్తాను ఇంకా క్లియర్గా ఎందుకంటే ఇంతకు ముందే తీసుకొచ్చారో నాకు కూడా క్లియర్గా తెలీదు సో ఇదైతే వ్లాగ్ అనమాట సో మీరు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇంకా వ్లాగింగ్ చేద్దామా లేదంటే యూస్ఫుల్ టాపిక్స్ మాట్లాడుకుందామా లైక్ అంటే ఇప్పుడు నేను చాలా చాలా కొత్త వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నాను లైక్ పర్సన్స్ గురించి రీసెంట్గా అంబేద్కర్ గారి గురించి ఆర్టికల్స్ చదివాను తర్వాత ఎస్వి రంగారావు గురించి ఆర్టికల్స్ సారీ ఎస్వి రంగారావు గారి గురించి ఆర్టికల్స్ చదివాను ఇలాగా చాలా కొత్త పర్సన్స్ గురించి తెలుస్తా చదువుతా తెలుసుకుంటా ఉన్నా అనమాట సో అంటే అవి తెలుసుకోవడం వల్ల ఏంటి మనకి యూజ్ అని అనుకుంటే మేబీ యూజ్ ఉంటుందా లేదా అన్న విషయం పక్కన పెడితే మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాము వాళ్ళ లైఫ్లో జరిగినవి మేబీ ఎక్స్పీరియన్సెస్ కదా మనకి ఏమైనా ఉపయోగపడచ్చు పడకపోవచ్చు బట్ ఇట్స్ ఓకే ఖాళీగా గుండ ఏం చూస్తాం సిరీస్ చూస్తున్నాము ఈ ప్లాట్ఫామ్స్లో లైక్ ప్రైమ్లో ఆహాలో హాట్స్టార్లో ఇలాగా ఆల్మోస్ట్ వస్తున్నాయి చూస్తున్నాం వస్తున్నాయి చూస్తున్నాం సో నేను కొత్తగా ఏం చేస్తున్నాను క్వారంటైన్లో అంటే మేబీ ఒక ఒక టెన్ డేస్ నుంచి అనుకుంటాను సో పర్సన్స్ గురించి చదువుతున్నాను సో ఫస్ట్ ఫోర్టీన్త్కి అంబేద్కర్ గారి గురించి మొత్తం ఫుల్ ఆర్టికల్ మొత్తం చదివి అక్కడికి ఒక క్లారిటీ వచ్చింది సో తర్వాత మా బ్రదరిన్లో చెప్పారు ఎస్ రంగారావు గురించి చదువు తెలుసుకో పల్లవి సో ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సో దానికోసం ఇప్పుడు ఆయన ఆయన గురించి తెలుసుకోవడంలో ఫుల్ బిజీ ఉన్నాను అనమాట నేనైతే సో మీరు కూడా ఇంట్లోనే ఉండండి స్టే సేఫ్ స్టే హెల్దీ స్టే అట్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లవి సైనింగ్ అఫ్ బై బై టటా